అనేక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు పాల్పడినటువంటి అక్రమాలు ప్రజాస్వామ్యంలో ఒక మాయని మచ్చ అని చెప్పక తప్పదు దాదాపుగా మెజారిటీ మున్సిపల్ వార్డులో అదేవిధంగా కార్పొరేషన్లో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న చోట కూడా క్యాంపులు పెట్టి కోట్లాది రూపాయల డబ్బును నీళ్లలాగా ఖర్చు పెట్టి అనేక రకాలుగా ప్రలోభాలకి బెదిరింపులకి పాల్పడి తమ వైపు తిప్పుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఈ ఎన్నికల్లో గెలవడం కోసం మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అనేటటువంటి ఒకే ఒక్క పేరు ఆ ముద్ర కోసం ఆ పార్టీ ఆ ప్రభుత్వం పడినటువంటి తాపత్రయం చూస్తూ ఉంటే చాలా విస్మయం కలుగుతోంది దాదాపుగా అనేక చోట్ల కిడ్నాపులకు పాల్పడ్డారు గెలిచినటువంటి వార్డు మెంబర్లని కార్పొరేటర్లని బలవంతంగా కిడ్నాప్లకు గురి చే కిడ్నాప్లకు పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక చోట్ల జిల్లాల్లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము గత రెండు రోజులుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం కానీ ఈ రోజున ప్రభుత్వం స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడడం వల్ల మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ అక్రమాలకి సహకరించింది అని చెప్పక తప్పడం లేదు ఈ రోజున మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గత రెండు మూడు రోజులుగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వార్డు మెంబర్లకి కార్పొరేటర్లకి స్వయంగా అనేక మందికి ఫోన్లు చేసి మా పార్టీలోకి రండి మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి మా పార్టీని గెలిపించండి మున్సిపల్ చైర్మన్లుగా అదేవిధంగా మేయర్లుగా గెలిపించండి మీకు కావలసిన పనులు చేస్తాము మీ మీరు ఏది కోరితే అది చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ప్రలోభాలకి గురి చేయడం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఏమాత్రం నమ్మకం కానీ గౌరవంగాని ఉన్నట్టు కనిపించడం లేదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డం ఒక ఎత్తు అయితే క్యాంపు రాజకీయాలకు కిడ్నాపులకు పాల్పడ్డం ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజున తన పార్టీ గెలుపు కోసం ఇతర పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మెంబర్లని ఈ రకమైనటువంటి బెదిరింపులు ప్రలోభాలు అనేక రకాలుగా అనేక రకాల మార్గాలని వెతుక్కోవడం అనేటటువంటి చూస్తూ ఉంటే మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం ఏం కలిసి వస్తుంది మీకు అని అడిగి అడుగుతున్నాం ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేషన్ మేయర్లుగా మీరు గెలవకపోతే ఇక్కడ మీ విజయం ఏమన్నా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా విజయ సమతుల్యం ఏమన్నా దెబ్బతింటుందా అదేం కాదు కదా లేకపోతే ఈ ఎన్నికల్లో మీరు గెలవ గెలవ గెలిస్తే ఏమన్నా రుణమాఫీ చేయగలిగినటువంటి అదనపు శక్తి మీకు ఏమన్నా వస్తుందా లేదా ఈ ఎన్నికల్లో మీరు గెలవడం వల్ల మున్సిపాలిటీలని కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం వల్ల మీరు ఏమన్నా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి వెంటనే చేయగలిగినటువంటి శక్తి మీకు ఏమైనా అదనంగా వస్తుందా మీరు చేసినటువంటి అన్ని హామీలని ఈ ఎన్నికల్లో ఏమైనా గెలవడం వల్ల మేము సంపాదించగలుగుతున్నామని మీరు అనుకుంటే ఇన్ని రకాల అక్రమాలకు పాల్పడడానికి ప్రజలకు ఒక కారణం చెప్పడానికైనా అర్థం ఉంటుంది ఏ కారణం లేకుండానే ఈ అక్రమాల వల్ల మీరు సాధించినటువంటి ఈ విజయం వల్ల ప్రజలకు వీసమెత్తు ప్రయోజనం లేకపోగా ఈ రోజున మీరు మొత్తం కూడా ఇవాళ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించినటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రధానంగా ఇవాళ జమ్మనమడుగులో అక్కడ కోరం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉందనేటటువంటి ఒక సాకుతోటి ఎన్నికని రేపటికి వాయిదా వేయటం అనేటటువంటిది ఎంత రక ఏ రకంగా మీరు అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పటికీ కూడా అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు ధర్నా చేస్తున్నారు రేపటిదాకా ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు రక్షణ ఇచ్చేది ఎవరు దానికి సమాధానమైనా చెప్పగలుగుతుందా ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ అంటే సమాధానం లేదు కనుక ఈ రకమైనటువంటి జమ్మల మడుగు లాంటి ఉదాహరణలు అదేవిధంగా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారనేటటువంటి దాంతో అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ గారి మీద రాళ్లకి రాళ్ల దాడికి దిగ తెగబడ్డం అనేటటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలకి దౌర్జన్యాలకి పరాకాష్టగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టు ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఎస్పీల మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని ఇండిపెండెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి ఓటేసేటటువంటి విధంగా ఎన్ని రకాలుగా ప్రలోభాలకి ఎన్ని రకాలుగా అక్రమాలకి ఎన్ని రకాలుగా ఒత్తిడిలకు చేయాలో అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్యాయాల ద్వారా అక్రమాల ద్వారా విజయం సాధించి తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఈ నెల రోజుల్లో ఏమీ తగ్గలేదు రుణమాఫీ చేయకపోయినా లేకపోతే కనీసం అసలు ప్రభుత్వం ఉందా లేదా అని అనిపించుకుంటున్నా మరి ఇవాళ రైతులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇంకా మున్సిపాలిటీలను గెలుస్తూనే ఉంది మేర్లను గెలుస్తూనే ఉంది అని చెప్పుకోవడం చంద్రబాబు గారికి మోరల్గా అవసరమైందేమో తెలియలేదు కానీ తెలుగుదేశం పార్టీ వారికి ఆయనకి ఏమన్నా ఈ గెలుపు అనేటటువంటిది ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని కోట్ల రూపాయలు వెదజల్లి మొత్తం కూడా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ గెలుపు అనేటటువంటిది మరి ఆయనకేమన్నా వాపులాగా కనబడుతుందేమో కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో నిజానికి బలం లేని చోట కూడా పెత్తనం చేసి ఒక రకమైనటువంటి దాడులకు ప్రోత్సహించి కిడ్నాపులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి చే సాధించినటువంటి ఈ విజయం చెత్త బుట్టలో వేయాల్సినటువంటి విజయమే తప్ప ఇది ఏమాత్రం వాళ్ళు గర్వకారణంగా చెప్పుకోదగినటువంటి ఇన్సిడెంట్ లేదు మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని అన్ని చోట్ల కూడా అన్ని స్థానాల్లో కూడా ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగం మొత్తం కూడా ఒక దాడుల పర్వం కొనసాగింది తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలని ప్రజలు గమనిస్తున్నారనేటటువంటిది ఆ పార్టీ వారు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం క్యాంపు రాజకీయాలు అనేటటువంటి జరుగుతూనే ఉంటాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడితే నీతులు నీతులు వల్లిస్తూ ఉంటారు అసలు ఎక్కడికి మనం అని అంటారు ఆ నాయకుడు ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం అనేటటువంటి ఆయన చెప్పాలి ఇవాళ మేము అడుగుతున్నది మీరు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేవి వేరే పనులు ఇవాళ మీరు నీ నీతులు నీతులు చాలా మాట్లాడుతుంటారు కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్నిక ఏంటి అది మేము చాలా సూటిగా అడుగుతున్నటువంటి విషయం గతంలో ఏం జరిగింది వారు ఉన్నప్పుడు ఏం చేశారు వీరున్నప్పుడు ఏం చేశారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లానే చేస్తుంది అక్రమాలని చెప్పండి ప్రజలకు సూటిగా మేము మా అడగడం మానేస్తాం ఖచ్చితంగా పార్టీలో నిర్ణయం తీసుకుంటాం అనేక చోట్ల దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్ జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అధికార పార్టీ గెలిపే పరమావధిగా దానికి తెగబడి ఏం చేయాలో అన్నీ చేసినప్పుడు ఇవాళ కొన్ని జరుగుతాయి విప్ జారీ చేసినా కూడా ఎందుకు జరిగింది అని అంటే ఎందుకు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది ఎందుకు కిడ్నాప్లకు పాల్పడింది ఎందుకు క్యాంప్ రాజకీయాలు నడిపింది ఇవన్నీ కూడా చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక వారు వెళ్ళారా వీరు తీసుకువెళ్లారా వెళ్ళిన వెళ్ళకపోతే దాడులు చేశారా లేకపోతే ఎన్నికలను కూడా వాయిదా వేయిస్తున్నారా ఇవన్నీ కూడా ఏ రకంగా జరిగినాయి అనేటటువంటిది ఒక విస్తృతంగా దీనిపైన పరిశీలన జరగాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం ప్రలోభాలు పెట్టేవాడు అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చేసినా అడగాల్సింది వాళ్ళని ముందు అధికారం ఉంది కదా అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్లని ఎస్పీలని ఎలక్షన్ కమిషన్ అధికారులని కూడా ఉపయోగించుకుంటుంటే ప్రజాస్వామ్యంలో ఫస్ట్ అడగాల్సింది అటువైపు ఆ తర్వాత ప్రలోభాలకు గురయ్యారా లేకపోతే పార్టీలు ఫిరాయించారా ఇవన్నీ కూడా సెకండరీ విషయాలు అధికారం ఉంది కదానే కదా నువ్వు ఇన్ని ఇన్ని అక్రమాలకు పాల్పడగలిగావు కాబట్టి మీడియా ప్రశ్నించాల్సింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించినటువంటి అక్రమాలని తప్ప ప్రలోభాలకు గురైనటువంటి వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ బహుశా ఉండదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ